స్త్రీ క్రోతినామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి? ఉగాది నుంచి కర్కాటక రాశి వారికి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలుగుతాయి? అదేవిధంగా వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, రాజకీయ నాయకులకు, కళాకారులకు, అదేవిధంగా వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి తెలియాలంటే అతిపెద్ద గ్రహాలైన గురుగ్రహం, శనిగ్రహం, రాహుకేతువుల దృష్టి ఏ విధంగా ఉందో చూడాలి. ఇక ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉన్న గ్రహాలన్నీ పెద్ద గ్రహాలే. ఇక ఆ గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. గురుగ్రహం 6 మరియు 9వ స్థానాధిపతి, షష్ఠ భాగ్యాధిపతి అయిన భాగ్యస్థానంలో ఉన్నారు. వృషభంలో ఉంటారు మే 1 నుంచి. గురుగ్రహం ఎప్పుడైతే మేషాన్ని వదిలి వృషభంలోకి వస్తారో ఆ వెంటనే నర్మదా నదికి పుష్కరాలు మొదలవుతాయి. ఇది సహజంగా శుభగ్రహం. ఇక శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. వీరికి ఈ సంవత్సరం అష్టమ శని జరుగుతుంది. రాహువు 9వ స్థానంలో ఉన్నారు. కేతువు 3వ స్థానంలో, 3వ స్థానంలో ఉంటున్నారు. ఇక ఇది వీరి యొక్క గ్రహస్థితి. దీన్ని బట్టి వీరికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీ జీవితంలో మంచి ఫలితాలనిచ్చే మార్పులు, చేర్పులు చేస్తారు ఈ సంవత్సరం. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వీరికి నూతన కార్యక్రమాలు చేపడతారు, ఎందుకంటే వీరికి గురుబలం చాలా మెండుగా ఉంది. పంచమ స్థానం మీద గురుదృష్టి ఉంది. పంచమ స్థానం అంటే కుటుంబం, సంతానం, విద్య, ఇలా అన్ని విషయాలను సూచిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు, ఇలా అన్నీ బాగుంటాయి. బంధువర్గంలో మీకంటూ ఒక పేరు, ప్రతిష్టలు ఉంటాయి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఖర్చు పెడతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలామంది గృహ నిర్మాణాన్ని చేపడతారు లేదా పాత ఇంటినే రెనోవేషన్ చేసుకుంటారు. ఎటువంటి పనినైనా అవలీలుగా పూర్తి చేసుకుంటారు గురు బలం వల్ల. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని దశ నడుస్తుంది. దీనివల్ల స్వల్ప అనారోగ్యాలు ఉంటాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది. కాబట్టి బీపీ ఉన్నవారు చెక్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ శక్తి తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి వీరికి తగ్గుతుంది. అంతేకాదు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. కాబట్టి ప్రయాణ విషయాల్లో జాగ్రత్త. ఇక జీవిత భాగస్వామి తరపున కుటుంబం వారికి సూతకాలు జరిగే అవకాశం ఉంది. రిపీట్, జీవిత భాగస్వామి తరపున వారికి అసూతకాలు జరిగే అవకాశం ఉంది లేదా కోల్పోయే అవకాశం కూడా ఉంది. 7వ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు. 7వ స్థానాన్ని కేతువు చూస్తున్నాడు. కాబట్టి దీనివల్ల మోక్షం చూస్తారు. ఇక స్త్రీ సహాయం ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం నూతన సంబంధ బాంధవ్యాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు, స్త్రీ సౌఖ్యం ఉంటుంది, కుటుంబంలో సంతోషంగా గడుపుతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ప్రేమలో పడే అవకాశాలున్నాయి. ఇంటర్ క్యాస్ట్ లేదంటే అదర్ రిలీజియన్స్ వారితో ప్రేమలో పడే అవకాశాలున్నాయి, అదే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక గత సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటిల్లో మంచి లాభాలు వస్తాయి, దాంపత్య జీవితం బాగుంటుంది. గతంలో ఏదైనా కారణాల వల్ల, ఆర్థిక కారణాల వల్ల కావచ్చు లేదంటే వివిధ ఉద్యోగాల కారణాల రీత్యా విడివిడిగా ఉంటున్నట్టయితే ఇప్పుడు భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి వారి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది? కర్కాటక రాశి వారి ఉద్యోగస్తులకు సమయం చాలా బాగుంది.
ఉద్యోగంలో మీకంటూ ఒక గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఉంటాయి. ఇక ఉద్యోగ సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారికి మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. మీ బాస్ దృష్టిలో మీరు పడతారు, ఒక ఉద్యోగ స్థిరత్వం అనేది మీకుంటుంది. వ్యాపారం. వ్యాపారంలో గతం కంటే బాగుంటుంది. వ్యాపారంలో ఆదాయం బాగుంటుంది. ఇక జాయింట్ వ్యాపారం చేసేవారికి సమయం చాలా బాగుంది. ఇక నూతన భాగస్వాములు మీ వ్యాపారంలో చేరుతారు. ఇక విద్యార్థులకు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురువల ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఎందుకంటే గురుబలం చాలా మెండుగా ఉంది. గురుబలం పంచమస్థానం మీద ఉంది, సప్తమస్థానం మీద ఉంది, తృతీయ స్థానం మీద గురుదృష్టి ఉంది. కాబట్టి జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది. ఇక చదువుల నిమిత్తం బహుదూర ప్రయాణాలు, విదేశయానం చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధిస్తారు. ఈ విధంగా విద్యార్థులకైతే సమయం చాలా బాగుందనే చెప్పాలి గురుదృష్టి వలన. క్రీడాకారులకు సమయం బాగుంది. క్రీడాకారులు వారి ప్రయత్నాలు మరింత మెరుగుపరుచుకుంటారు. జాతీయ, అంతర్జాతీయ జట్టుల్లో చోటును సంపాదించుకునే అవకాశాలున్నాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క స్త్రీలకు ఎలా ఉంటుంది? కర్కాటక రాశి స్త్రీలకైతే ఈ సంవత్సరం వీరు పట్టిందల్లా బంగారమేనా అన్నట్టుంటుంది. గురుడు దృష్టి వీరిపై చాలా బలంగా ఉంది. గురుడు లాభస్థానంలో, శుక్రస్థానంలో ఉన్నాడు. కాబట్టి వీరి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. అంతేకాదు, వీరి పేరు మీద ఈ సంవత్సరం కొన్ని ఆస్తులు, ప్రాపర్టీలు సంపాదించుకుంటారు. సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. భార్యభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. భార్యభర్తలు ఏదైనా కారణాల వల్ల విడివిడిగా ఉన్నట్టయితే గనక ఇప్పుడు కలుస్తారు. భార్యభర్తలు ఇరువురూ కలిసి బహుదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇక కర్కాటక రాశి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది? కర్కాటక రాశి రాజకీయ నాయకుల పరిస్థితి బాగుంది. ప్రజలతో సఖ్యత ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు, ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మంచి కార్యక్రమాలకు ధన వ్యయాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఎంత ధన వ్యయం అయినా కానీ ఆర్థికంగా నిలదొక్కుంటారు వీరు. ఇక కళాకారులకు ఏ విధంగా ఉంటుంది? సినీ ఇండస్ట్రీ పెద్దల ద్వారా అవకాశాలు వీరికి చాలా ఉంటాయి. వారి వారి పనుల్లో నైపుణ్యత సాధించడం వల్ల మంచి అవకాశాలు వస్తాయి వీరికి. టీవీ యాంకరింగ్, న్యూస్, అదేవిధంగా సినిమా సీరియల్స్, టెక్నీషియన్స్, ఈ రంగంలో ఉన్నవారికి పరిస్థితులు బాగుంటాయి. అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ఇక రైతులకు ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం రైతులు రెండు పంటలు ఎక్కువ దిగుబడితో, అత్యంత దిగుబడితో వీరు చేజిక్కించుకుంటారు. మంచి దిగుబడిని సాధిస్తారు. అదేవిధంగా దీని ద్వారా ఆదాయం పెరుగుతుంది. రైతులు గతంలో తీసుకున్న రుణాలు, లోన్స్ కూడా తీరుస్తారు. కౌలు రైతుల పరిస్థితి బాగుంటుంది. చేపలు, రొయ్యల చెరువులు నడిపేవారికి సమయం బాగుంది. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రైతులకు సమయం చాలా బాగుంది. ఆక్వా, పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి కూడా సమయం బాగుంది. లాభాలుంటాయి. రైతులు ఈ సంవత్సరం ఆనందంగా వారి గృహాల్లో శుభకార్యాలు చేసుకుంటారు. ఇక వీరు పాటించవలసిన పరిహారాలు. రాహువు 9వ స్థానంలో, 3వ స్థానంలో కేతువు ఉన్నాడు. కాబట్టి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం శివునికి చేయించాలి. శనికి తైలాభిషేకాలు జరిపించాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. శైవ క్షేత్రాలు దర్శించాలి. దైవానికి దగ్గరగా ఉండాలి. విష్ణు ఆలయాలు సందర్శించాలి. ఈ విధమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.